Hi friends, Namaste, welcome to Illu Illalu, Nenu Bindu. Iroju video lo Gongura Pachadi, appatikappudu Pachhimirchikayalato chala tasty ga easy process lo ఇలా చేశారంటే వేడివేడి అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద pan పెట్టుకుని అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని అది కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే 1/4 టేబుల్ స్పూన్ మెంతులను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని మీడియం సైజ్ లో ఈ విధంగా తరిగి వేసుకోవాలి. అలాగే ఘాటుకు తగ్గట్టు 6 లేదా 7 పచ్చిమిరపకాయలు వరకు వేసుకోవచ్చు. అలాగే ఒక పెద్ద సైజ్ టొమాటోని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. గోంగూర పులుపుకి టొమాటో పులుపుకి బ్యాలెన్స్ అయ్యి చాలా బాగుంటుంది. చింతపండుతో మనకి పని లేదన్నమాట. సో ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ కూడా పూర్తిగా ఇలా మగ్గిన తర్వాతే ఇందులో గోంగూర వేయాలి. సో ముందే గోంగూర వేస్తే ఇవన్నీ కూడా మగ్గవన్నమాట. సో అన్నీ వేయించిన తర్వాత ఇలా గోంగూర వేసేసుకుని 1 నిమిషం పాటు మూత పెట్టుకుని మగ్గించిన తర్వాత మళ్ళీ 1 నిమిషం తర్వాత మూత తీసి వీటిని కలుపుకోవాలి. ఇంకొక వైపు ఈ విధంగా ఫ్లిప్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇది 2 నిమిషాల్లో గోంగూర ఉడికిపోతుందన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేయించుకుని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం పాటు చూస్తే ఇవి పూర్తిగా మగ్గిపోయి పర్ఫెక్ట్గా ఉడికిందన్నమాట. సో గోంగూర అంతా కూడా ఈ విధంగా ఉడికిపోయి అన్నీ కూడా ఇలా మగ్గిపోతే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇదే వేడి మీద కల్లుప్పు వేసుకుంటే కరిగిపోతుంది. అదే మిక్సర్ జార్లో వేసుకుంటే నలగకుండా అక్కడక్కడ పలుగ్గా తగులుతుంది. అదే మెత్తడ్ సాల్ట్ వేస్తే డైరెక్ట్గా మిక్సీ జార్లోనే వేసేయచ్చు. సో ఇప్పుడు మనం ఇది ఉడికించిన దాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుని పల్స్ గ్రైండ్ చేసుకుంటే రోట్లో నూరినట్టే ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవడానికి కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుని పచ్చిశనగపప్పు 1 స్పూను, సాయమినపప్పు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్ వేసి వేయించుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు 2 లేదా 3 వేసుకుని అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇంగువని కూడా వేసుకుంటే మీకు ఈ గోంగూర పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చాలా పుల్ల పుల్లగా కారం కారంగా అప్పటికప్పుడు ఇలా పచ్చిమిరపకాయలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్ ఉల్లిపాయ కూడా బాగుంటుంది కాబట్టి. సో ఇలా ఉల్లిపాయల్ని సన్నగ కట్ చేసి దీనిపైన వేసుకుని కలుపుకుంటే టేస్ట్ అయితే క్యాటరింగ్ స్టైల్లో లాగా క్యాటరింగ్ వాళ్ళు చేసినట్లుగానే మనకి ఇంట్లో గోంగూర పచ్చడి చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మన శరీరానికి ఐరన్ శాతాన్ని పుష్కలంగా అందించే ఈ గోంగూర చట్నీని ఇలా పచ్చిమిరపకాయలతో చేసుకున్న 10 నుంచి 15 రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి. వేడివేడి అన్నంలోకి అలాగే టిఫిన్స్లోకి దీన్ని సర్వ్ చేసుకున్నా చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.